క్రికెట్కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధవన్, ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ వీడియో రిలీజ్. శిఖర్ ధవన్ తన రిటైర్మెంట్ ప్రకటించిన వీడియోను పంచుకున్నారు. అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ తన కుటుంబానికి, చిన్ననాటి కోచ్కి, టీమిండియాకు, బీసీసీఐకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన 38 ఏళ్ల శిఖర్ ధవన్ అంతర్జాతీయ క్రికెట్లో తన చివరి మ్యాచ్ 10 డిసెంబర్ 2022 బంగ్లాదేశ్లో చిట్టాగాగ్తో ఆడాడు. ప్రముఖ భారతీయ క్రికెటర్ శిఖర్ ధవన్ ప్రొఫెషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ విదేశీ క్రికెట్కు గుడ్ బై చెబుతున్నట్లు తన అధికారిక సోషల్ మీడియా పేజీ ద్వారా తెలియజేశాడు. ఆగస్టు 24 శనివారం ఉదయం శిఖర్ ధవన్ తన రిటైర్మెంట్ ప్రకటించిన వీడియోను పంచుకున్నాడు. అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ తన కుటుంబానికి, చిన్ననాటి కోచ్కి, టీమిండియాకు, బీసీసీఐకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన 38 ఏళ్ల శిఖర్ ధవన్ అంతర్జాతీయ క్రికెట్లో తన చివరి మ్యాచ్ 10 డిసెంబర్ 2022 బంగ్లాదేశ్తో చిట్టిగాంగ్లో ఆడారు. ఈ మ్యాచ్లో అతను కేవలం 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. టీమిండియాకు దూరంగా ఉన్నాడు. యువకులు భారత క్రికెట్ రంగంలోకి అడుగుపెట్టి సత్తా చూపుతూ ఉండడంతో శిఖర్ తిరిగి భారత జట్టులోకి రావడం విఫలమయ్యాడు.